పట్టణంలో ప్రణాళికాబద్ధంగా డ్రైనేజీ వ్యవస్థ లేదని ఇష్టానుసారంగా ఇళ్లకు పర్మిషన్ ఇస్తూ డబ్బులు దోచుకోవడంపై అని బీజేపీ రాష్ట్ర నాయకులు హైకోర్టు న్యాయవాది తాళ్ళపల్లి రాజశేఖర్ గుప్తా బగ్గుమన్నారు. నేడు మెదక్లోని 27వ వార్డు గాంధీనగర్ మార్కెట్ కమిటీ దగ్గర పర్యటించారు. 27 వార్డులో ప్రతి ఇంటికి సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు బీజేపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆటోనగర్లో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి జేసీబీపై వెళ్లడం కాదని సమస్యను మళ్లీ రాకుండా చూడాలని చెప్పారు. ఇరిగేషన్ శాఖ తప్పు వల్లనే కాలనీలలో షాపులలో వరద నీరు జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండా వీణా, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు సంగీత, బీజేపీ సీనియర్ నాయకులు జనార్దన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివప్రభాకర్ రెడ్డి, లింగరాజు నరసింహులు, ప్రభాకర్ శివ తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్న పడినటువంటి భారీ వర్షాలకి మెదక్లోని చాలా ప్రాంతాలు వర్ష ప్రభావం వల్ల ఎఫెక్ట్ అయి ఉన్నాయి. వీటన్నింటికి ఇక్కడ 27 వార్డులో వచ్చి చూసినట్టయితే వీరికి ఒక సరి అయినటువంటి డ్రైనేజ్ సిస్టమే లేదు. అన్ని ఇళ్ళు, ప్రతి ఇల్లు వర్షానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఇళ్లల్లో ఊరవడము, ఒకరికి కూడా ఇక్కడ సామాన్య ప్రజలకు ఎవరికి కూడా సరి అయినటువంటి వసతులు లేవు. దీనిపైన మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సరి అయినటువంటి డ్రైనేజ్ సిస్టాన్ని మరియు ఇక్కడ నిలిచి ఉండేటువంటి నీటిని వెంటనే బయటకు వెళ్ళిపోయేట్టుగా కాల్వకు కల్పాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ పరిస్థితిని గమనించి వర్షం వచ్చినప్పుడే, వర్షం చినుకుబడి కొంచెం వర్షం పెద్దగా పడిందంటే నిన్న చూసిన ఆటోనగర్లో ఉన్నటువంటి నీళ్లు స్వయంగా ఎమ్మెల్యేనే ఏంటి జేసీబీ పైన ఎక్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఏ రకంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటిది జరగకుండా రోడ్డు మధ్యలో డివైడర్ కట్టేసి నీళ్ళు ఎట్టుపోవాలి, దానికి ఒక ప్రణాళిక లేదు. ఇంజనీరింగ్ ప్లాన్ ఉంటే మరి నీళ్ళు ఎందుకు అంత నిల్చున్నాయి, దాంట్లో జేసీబీ పైన పోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది, దాన్ని చర్చించుకోవాలి. కానీ జేసీబీ పైన పోవడం కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి నీళ్ళని చూసి సందర్శించడం కాదు సమయానికి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ప్రభుత్వం, 8 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాల నుంచి ఏం చేశారు? మెదక్ పట్టణం ఎటువైపు పోతుంది? సిద్దిపేట నుంచి కానీ సంగారెడ్డిని కానీ తీసుకుంటే ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వాళ్ళు నీళ్లపై నుంచి బ్రిడ్జులు కట్టుకొని సిద్దిపేట వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మన మెదక్ ప్రజలు మాత్రం, మెదక్ పట్టణ ప్రజలు నీళ్ళల నుంచి పోతున్నారు. ఇలాంటి దుస్థితి ఉంది, దీనికి సరి అయినటువంటి ప్రణాళిక రచించాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులు దీన్ని స్పందించి మరీ నెక్స్ట్ వర్షాకాలం వచ్చేసరికి ఇక్కడ అటువంటి పరిస్థితులు ఏర్పడకుండాటువంటి చూడాల్సినటువంటి బాధ్యత నాయకులు, ప్రజాప్రతినిధులు అందరిపైన ఉన్నదని చెప్పి నేను ఈ సమయం తెలియజేస్తున్నాను. భారీ వర్షంతో తగిన మహబూబ్ నెహూర్ కాలువ, గన్పూర్ చౌట్లపల్లి వాగు, కొచ్చేరువు తండాలో పంట నష్టం, లింగసాన్పల్లి తండాలో కూలిన ఇండ్లు పరిశీలించి పరిస్థితులను సమీక్షించిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా హవేలి గన్పూర్ మండలం ముత్తాయికోట గ్రామం మీద నుంచి ప్రవహించే మహబూబ్ నెహ్రూ కాలువ కట్ట తెగిపోయి నీళ్లన్నీ మెదక్ సర్ధన ప్రధాన రహదారిపై రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి గారు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తర్వాత హవేలి గన్పూర్ మండల కేంద్రం చౌట్లపల్లి మధ్యన పారుతున్న వాగు పొంగి పొర్లడంతో కట్ట తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడిన పరిస్థితులను ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి చేరుకుని పరిశీలించారు. లింగసాన్పల్లి తండాలో భారీ వర్షాలకు కూలిన దెబ్బతిన్న ఇండ్లను ఎమ్మెల్సీ పరిశీలించారు. కొచ్చెరువు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని దేవుని చెరువు వాగు భారీ వర్షాలతో పొంగి పొర్లడంతో సమీపంలోని పంట పొలాల్లోకి ఇసుక మేట చేరి వరి పంట నేలమట్టమై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిన పరిస్థితిని ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి పరిశీలించారు. పంట నష్ట పరిహారం ప్రభుత్వం నుంచి ఇప్పించే ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్సీ అక్కడి స్థానానికి రైతులకు భరోసానిచ్చారు. అనంతరం సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి నష్ట నివారణ చర్యలు, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడంపై దృష్టి సారించాలని సూచించారు. ఇండ్లు కూలిన బాధితులకు తక్షణ సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ అధికారులను ఎమ్మెల్సీ ఆదేశించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఎమ్మెల్సీ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారితో హవేలి గన్పూర్ సర్పంచ్ శ్రీకాంత్, మధులవాయ్
సాయి సర్పంచ్ కృష్ణ, కొచ్చెరువు తండా సర్పంచ్ దారి జమ్లా నాయక్, లింగసాని పల్లి తండా సర్పంచ్ రమేష్, స్థానిక పార్టీ నాయకుడు భిక్షపతి, ఎంపీటీసీ ప్రవీణ్, యువ నాయకులు శ్రీను నాయక్, ప్రశాంత్, పలువురు గ్రామ రైతులు యువకులు పాల్గొన్నారు. बीजेपी राष्ट्र पार्टी पिलुपु मेरकु गौरवनीयुलु श्रीमती द्रौपदी मुर्मू राष्ट्रपतिगा प्रमाण स्वीकारं चेस्तुन्न संदर्भंगा नेडु जिल्ला केंद्रंलो जिल्ला अध्यक्षुलु गड्डं श्रीनिवास आध्वर्यंलो बैक र्याली निर्वहिंचारु. ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజన ఆదివాసీలకు ద్రోహం, ఒక గిరిజన ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతుంటే చూసి ఓర్వలేక గౌరవనీయులు ద్రౌపది ముర్ము వ్యతిరేకంగా ఓట్లు వేసిన గిరిజన ఆదివాసీ వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలని ఆయన అన్నారు. దేశంలో అట్టడుగు వర్గాల స్థానం నుండి ఉన్నత స్థాయి వరకు సమానంగా చేసేది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ ఆమె ఎన్నికకు సహకరించిన భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నల్లాల విజయ్ కుమార్, బానప్ప సుధాకర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ, సీనియర్ నాయకులు తాళపల్లి రాజశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బెండే వీణా, పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్, జిల్లా నాయకులు ఎక్కల దేవి, మధు, కల్కి నాగరాజు, వడ్ల జనార్దన్, సంగీత, నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మన దేశంలో అత్యున్నతమైనటువంటి పదవైనటువంటి రాష్ట్రపతి పదవిని గతంలో ఒక దళితుని కూర్చుని పెట్టినటువంటి ఘనత బీజేపీ పార్టీదే. అంతకుముందు వాజ్పేయి గారి హయాంలో మరి అక్కడ ఉన్నటువంటి ఒక మైనార్టీని, అదేవిధంగా మొన్న రామ్నాథ్ కోవింద్ను, మరి ఇప్పుడు ఈరోజు ద్రౌపది ముర్ము ఒక ఆదివాసీ గిరిజన మహిళను అత్యున్నతమైనటువంటి స్థానంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి మరి వారి మెజార్టీతోటి గెలుస్తున్నటువంటి ద్రౌపది ముర్ము గారికి అభినందనలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ మరి ఆదివాసులకు, గిరిజనులకు, మహిళలకు ఎంతో పెద్దపీట వేసి మరి ఈ ప్రయత్నం చేశారు కాబట్టి ఇదంతా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గర్వించదగ్గటువంటి విషయంగా తెలియజేస్తూ మరి ఆదివాసులకు, గిరిజనులకు ఏ విధంగానైతే బీజేపీ నరేంద్ర మోడీ గారు పెద్దపీట వేస్తున్నారో దీన్ని మనమందరం కూడా మన దేశంలో, మన జిల్లాలో, మన మండలంలో కూడా మరి అందరికీ తెలియజేసి మరి సంబరాలు చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మెదక్పట్నంలో రామ్దాస్ చౌరస్తాలో సంబరాలు చేసుకుంటున్నాము. భారత్ మాతాకి వందే మాతరం, వందే మాతరం.